नमस्ते। केंद्र होंमंत्री अमित शाह होंमंत्रिगा पदवी बाध्यतलु चेपट्टिन तर्वात मोट्टमोदटि पर्यटन जम्मू काश्मीर चेशारु। रेंडु रोजुल पाटु आयन जम्मू काश्मीर पर्यटन चेशारु। ई पर्यटनलो ప్రధానంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. కానీ దీని నుంచి 4-5 చాలా ప్రధానమైన సంకేతాలు మనం గమనించాల్సినవి ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, దాదాపు 25 సంవత్సరాల తరువాత ఒక కేంద్ర హోంమంత్రి శ్రీనగర్కు వెళ్ళినప్పుడు వేర్పాటువాదులు, విచ్ఛిన్నవాదులు, హురియత్ నాయకులు బంద్ పాటించలేదు, బంద్ పిలుపు ఇవ్వలేదు. అంటే ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఆయన వెళ్ళినట్లు. దీనికి ప్రధానమైన కారణం హురియత్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి అయోమయ స్థితి. నాయకులందరిపైన కేసులు ఉన్నాయి, చాలామంది నాయకులు జైళ్లలో ఉన్నారు. ఉన్నటువంటి నాయకులకు అమిత్ షా ఏదన్నా మైత్రిహస్తం చాచే అవకాశం ఉంది కాబట్టి మనం కనుక గొడవ చేసినట్లయితే అది ప్రతికూలం కావచ్చును అన్నటువంటి భయాందోళనలు, సందేహము, అయోమయంతో వాళ్ళు బంద్ పిలిపోలేదు. సో వేర్పాటువాద వర్గాలను కన్ఫ్యూజ్ చేయడంలో అమిత్ షా విజయం సాధించారు. ఇది మొట్టమొదటి సంకేతం. ఇక రెండవ విషయం, అమిత్ షా ఏ రాజకీయ నాయకుడిని కలవలేదు, బీజేపీ రాజకీయ నాయకులను కూడా కలవలేదు, వేర్పాటువాద నాయకులకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆయన ఫోన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా ఆయన వాళ్ళను కలిసేందుకు అంగీకరించలేదు. ఇది రాజకీయాలతో సంబంధం లేనటువంటి పర్యటన అని చెప్పారు. కాబట్టి వేర్పాటువాద నాయకులను, మిగతా రాజకీయ పార్టీల నాయకులను ఆయన ఆమడ దూరంలో ఉంచగలిగారు. కానీ అదే సమయంలో ఆయన ఇటీవలే ఎన్నికలు జరిగి పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో నెగ్గినటువంటి 40,000 మంది పంచులు, సర్పంచులు అంటే వార్డ్ మెంబర్స్, సర్పంచెస్ వీళ్ళ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంటే సంకేతం ఏంటి అక్కడ, ఆయన తాను గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో అతి క్రింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడటానికి ఆయన సిద్ధం. కానీ పేరు మోసి, పెద్ద పేరుండి, సమాజంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి పెద్ద నాయకులని చలామణి అవుతున్నటువంటి వాళ్ళతో ఆయన మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఇది రెండవ ప్రధానమైన సంకేతం. మూడవ అతి కీలకమైన సంకేతం ఏంటంటే, ఆయన తన 2 రోజుల పర్యటనలో సమయాన్ని కేటాయించి సిఆర్పిఎఫ్ జవాన్ అర్షద్ ఖాన్ ఇంటికి వెళ్ళారు. అర్షద్ ఖాన్ జూన్ 12 పుల్వామాలో జరిగినటువంటి బాంబ్ దాడిలో 5 సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అందులో ఒకరు అర్షద్ ఖాన్, కశ్మీరీ ముస్లిం. కశ్మీరీ ముస్లిం వేర్పాటువాద నాయకులను పట్టించుకోకుండా కశ్మీరీ ముస్లిం సముదాయానికే చెందినటువంటి సిఆర్పిఎఫ్ జవాను ఇంటికి వెళ్ళడము, కుటుంబ సభ్యుల్ని ఓదార్చడము, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించటము, వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ అక్కడ వాళ్ళ చేతికి అందించడం, దీని ద్వారా తాను సిఆర్పిఎఫ్ జవాన్లకు తోడుగా నిలుస్తానన్న సంకేతము, కశ్మీరులో ఉన్నటువంటి ముస్లింలలోని జాతీయవాద శక్తుల వెంట తాను ఉంటానన్నటువంటి మూడవ ప్రధానమైనటువంటి సంకేతాన్ని ఆయన పంపించారు. ఇక 4వ అత్యంత కీలకమైనటువంటి సందేశం ఏంటంటే, ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత 56 నిమిషాల పాటు ఆయన పార్లమెంటులో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 2 బిల్లులపై ప్రసంగించారు. ఒకటి జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్, 2వది జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలనను పొడిగిస్తూ తీసుకున్నటువంటి బిల్లు. ఈ రెండిటిపైన మాట్లాడుతూ ఆయన చేసిన ఒక చిన్న ప్రకటన, కశ్మీరు విషయంలో భారత ప్రభుత్వ దృక్పథము ఎలా మారిందో తెలియజేస్తుంది. ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ ఆయన ఆర్టికల్ 370 రాజ్యాంగంలోని ఒక తాత్కాలికమైనటువంటి ఆర్టికల్, ఇది శాశ్వతం కాదు అన్నటువంటి ఇండికేషన్ ఇచ్చారు. దేశ చరిత్రలో గోపాలస్వామి అయ్యంగారు 1950 ప్రాంతంలో ఈ ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తరువాత మొట్టమొదటిసారి ఈ ఆర్టికల్ టెంపరరీ, ట్రాన్సిటరీ, కొంతకాలం మాత్రమే ఉంటుందని చెప్పినటువంటి మొట్టమొదటి ప్రభుత్వ మంత్రి అమిత్ షా. కాబట్టి రాబోయే రోజుల్లో కాశ్మీరు విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వపు విధానం ఎలా ఉండబోతోంది అన్న దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు. ఉగ్రవాదులతో చర్చలుండవు, ఉగ్రవాదులపైన కార్యకలాపాలు కొనసాగుతాయి, వేర్పాటువాదులతో చర్చలుండవు,
జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ శ్రీనగర్లో ఉన్నటువంటి జాతీయవాద ప్రజానీకం ఏదైతే ఉందో వాళ్లకు మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 370 ఆర్టికల్ 35 వంటి విషయాలలో దృఢమైనటువంటి వైఖరిని అవలంబించబోతోంది. చిట్ట చివరగా నాయకత్వం అంటే కేవలం ప్రాంత స్థాయిలో లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, వాళ్లను చేరదీయటమే కాకుండా వాళ్లకు నేరుగా నిధులను పంపిణీ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది ఇది బీజేపీ ప్రభుత్వపు విధానంలాగా కనిపిస్తోంది. ఈ 5-6 ప్రధానమైన సంకేతాలు మనం అమిత్ షా 2 రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటన నుంచి మనం గమనించవచ్చు. దీన్ని బట్టే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వపు కాశ్మీర్ విధానం ఏ రకంగా ఉంటుందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.